कौशिक वर्म दमयंती चित्रं करीमनगर विडुदलैंदि करीमनगर कु चेंदिन विश्वजीत हीरोगा नटिस्तू दर्शकुडिगा परिचयं अवुतुन्न चित्रं इदि ई मेरकु करीमनगर कु चेरुकुन्न विश्वजीत कु घन स्वागतं पलुकुतू पलुवुरु अभिमानुलु सालुवालतो सत्करिंचारु ఈ సందర్భంగా డప్పు చప్పుల నడుమ భారీ ర్యాలీ నిర్వహించారు కమానుడి సాయికృష్ణ థియేటర్ వరకు చేపట్టిన ర్యాలీ ఆయన అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు అనంతరం సాయికృష్ణ థియేటర్లో పలువురు అభిమానులు హీరో విశ్వజిత్ ను కలిసి సెల్ఫీలు దిగారు ఈ మేరకు హీరో విశ్వజిత్ డాన్స్ చేస్తూ సందడి చేశారు అనంతరం ప్రేక్షకులతో కలిసి సినిమాను వీక్షించారు ఇండస్ట్రీలో కొంతమంది పనిగట్టుకొని తొక్కే ప్రయత్నం చేస్తున్నారని హీరో విశ్వజిత్ ఆరోపించారు సినిమా విడుదల సందర్భంగా అన్ని మల్టీప్లెక్స్లలో ఆడాల్సి ఉన్నప్పటికీ చిన్న పొరపాటున ఆసరాగా చూపుతూ విడుదలను అడ్డుకున్నారని తెలిపారు తెలంగాణ సాధించినప్పటికీ సినిమా ఇండస్ట్రీలో మార్పులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు కౌశిక్ దమయంతి సినిమాకు అన్యాయం జరుగుతోందని హైదరాబాద్లో 22 థియేటర్లు బుక్ చేసుకున్నప్పటికీ రద్దు చేశారని చెప్పారు మిత్రుల్లో అభిమానుల సహకారంతో ఎట్టకేలకు సినిమాను విడుదల చేశామని చెప్పారు కౌశిక్ వర్మ దమయంతి సినిమాను చిన్న పొరపాటును కారణంగా చూపుతూ అడ్డుకోవడం అన్యాయమని చెప్పదండి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్య అన్నారు ఆంధ్ర ప్రాంతానికి చెందిన సినీ నటులను ప్రోత్సహిస్తూ తెలంగాణ నటులపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు తెలంగాణ కళాకారులు ఎందులోనూ తీసిపోరని వీరందరిని ప్రోత్సహించడం మన బాధ్యత అని మహిళ అభిమాని వసంత అన్నారు ఈ సంతోషం అనేది లేకుండా కొంతమంది మనకు ఈ రోజు హైదరాబాద్ వచ్చే థియేటర్స్ కూడా రానియకుండా మనల్ని అడ్డుకొని మళ్ళీ ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో సినిమా రిలీజ్ కావదని చెప్పేసి మల్టీప్లెక్స్ నుంచి ప్రతి ఒక్కటి కూడా క్యాన్సిల్ చేసి రేపనే రోజు చేస్తున్నారు ఇది నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత మార్పులు అనేది 100% వచ్చాయి బట్ సినిమా ఇండస్ట్రీలో మాత్రం మార్పులు అనేది రాలేదు తెలంగాణ వాళ్ళకి పక్షపాతం అనేది 100% ఉన్నది అది నేను నమ్మలేదు కానీ ఈ రోజు నా సొంత సినిమాకు నా సినిమా కౌశికంతమైన సినిమాకు అయిన తర్వాత నేను చెప్తున్నాను 100% తెలంగాణలోకి అన్యాయం జరుగుతుంది ప్రతి ఒక్క థియేటర్ కూడా అసలు ఈ రోజు నాకు 22 థియేటర్లు బుక్ అయి ఉంటే నాకు కనీసం హైదరాబాద్ సిటీలో 20 థియేటర్లు మొత్తం క్యాన్సిల్ అయిపోయినాయి అది రేపు ఇస్తామంటున్నారు దేనికోసం వివక్ష దేనికోసం ఇదంతా ఒక్కసారి యంగ్స్టర్స్ తెలంగాణ నుంచి వచ్చే యంగ్స్టర్స్ అందరికీ అపీల్ చేస్తున్నా నెక్స్ట్ మీ పరిస్థితి ఏంటి మీరు ఆలోచించుకోండి ఒక్కసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఇలా కొన్ని ప్రాంతాల్లో కొన్ని థియేటర్లలో ఆ సినిమాలు చేసే ఏదో ఒక చిన్న పొరపాటును హైలైట్ చేసుకుంటూ ఇలా వర్తమాన సినీ నటులను ఎంకరేజ్ చేయాల్సింది పోయి వాళ్ళని డిస్కరేజ్ చేస్తున్నారు ఇలా ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి హీరోలు కానీ మిగతా టీం కానీ ఏ తప్పులు చేసినా కూడా వాళ్ళని హైలైట్ చేసుకుంటూ మనం చేయని చిన్న చిన్న తప్పులకు కూడా వాటిని భూతద్దంలో వేలెట్ చూపించి ఈ వర్తమాన సినీ నటులను తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళను తొక్కేయాలని చూస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే తెలంగాణ వాళ్ళు కూడా ఆ విధంగా ఆలోచిస్తే ఆంధ్ర వాళ్ళు ఎక్కడ కూడా సినిమాలు నడిచే పరిస్థితి ఉండదు ఇప్పటికైనా ఈ కుంచిత భావాలు వీడి మన తెలంగాణ నుంచి హీరో కావడం మాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణ హీరోలను అణిగిపెడుతున్నారు ఇప్పుడు మన ఆంధ్ర వాళ్ళు వాళ్ళు ఏం మంచి లేకున్నా ఏ వాళ్ళకి అసలు హీరో అర్హత లేకున్నా వాళ్ళు ఆంధ్రోళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు మరి మన తెలంగాణ పిల్లలు అంతకన్నా అందంగా ఉన్నారు అన్ని స్టెప్పులలో కానీ డాన్సులలో కానీ మన తెలంగాణ పిల్లలు చాలా 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 గొప్పగా ఉన్నారు మనోళ్ళని వెనుకకు పెడుతున్నారు కాబట్టి మనోళ్ళని మనం అందరం కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి ముందుకు తీసుకుపోవాలి